మెడిసిన్స్ కు సంబంధించి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యులు సైతం జనరిక్ మెడిసిన్స్ రాయాలని స్పష్టం చేసింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే రాయాలని కేంద్రం ఆదేశించింది. లేదంటే డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే వారి లైసెన్స్ను కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పేరుతో జారీ చేసిన కొత్త నిబంధనల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ తమ వద్దకు వచ్చే రోగులకు జనరిక్ పేర్లతో ఔషధాలను రాయాలి. అనవసర మందులు, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ట్యాబ్లెట్లను సూచించకూడదు అని నిబంధనలో తెలిపారు. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు వైద్యులను హెచ్చరించడంతో పాటు వర్క్షాప్లకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తారు. పదే పదే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఆ వైద్యుడి లైసెన్స్ను కొంతకాలం పాటు నిలిపివేయనున్నట్లు నిబంధనల్లో వెల్లడించారు. రెండు భారత వైద్య మండలి జారీ చేసిన నిబంధనల ప్రకారం దేశంలోని ప్రతి వైద్యుడు జనరిక్ మందులనే ప్రిస్క్రైబ్ చేయాలనే సూచనలు ఉన్నప్పటికీ దీనికి భిన్నంగా వ్యవహరించే వైద్యులపై ఎలాంటి చర్యలను అందులో పొందుపరచలేదు. తాజాగా ఆ నిబంధనల స్థానంలో NMC-RMP నియమావళి 2023 అమల్లోకి తెచ్చినట్లు జాతీయ వైద్య కమిషన్ NMC వెల్లడించింది. ఇందులో నిబంధనలను పాటించని వైద్యులపై చర్యలను కూడా తెలిపారు. వైద్యులు రాసే మందుల చీటిలో ఔషధాల పేర్లను క్యాపిటల్ అక్షరాల్లో రాయాలని జాతీయ వైద్య కమిషన్ ఆ నిబంధనల్లో తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి తన సంపాదనలో అధిక భాగం హెల్త్ కేర్ కోసమే వెచ్చించాల్సి వస్తోంది. అయితే బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే జనరిక్ మందుల ధరలు 30-80% తక్కువగానే ఉన్నాయి. వైద్యులు జనరిక్ మందుల్నే ప్రిస్క్రైబ్ చేయడం వల్ల వైద్య ఖర్చులు తగ్గడంతో పాటు అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించినట్లవుతుందని నిబంధనల్లో తెలిపింది NMC.